లోకల్ వరకు 2వ అధ్యాయంలో యేసుప్రభు గారు 12 తల్లిదండ్రులు యేసుని తీసుకుని వస్తున్నారండి. అయితే మన అది 3వ అధ్యాయం 22లో ఆయన 30 ఏళ్ళ వారు అయినప్పుడు యేసుప్రభు కుమారుడు అంచుకొని ఉండేదండి. మామూలుగా ఏం చేశాడు అవన్నీ చెప్పారు కదా. మొట్టమొదట 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయలో వర్ధిల్లుతూ నడిచి చెప్పిన 18 ఏళ్ళు ఈ వర్ధిల్లడమే చేస్తున్నాడు ఆయన. ఆయన తర్వాత మరి 51వ వచనం చూడండి, 2:51 అంతటాను వారితో బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండును తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ ఉన్నాడని చెప్పారు కదా. ఏమండి ఆ 18 ఏళ్ళు కూడా అలాగే లోబడి జీవిస్తూ ఉన్నాడు ఆయన. అది ఎందుకంటే ఆయన కూర్చు మాట్లాడుతూ ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. యోహాను సువార్త 7:14 చూడండి, 7:14 సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకున్నది. అంటే యేసుప్రభు వారు బడికే బోలేదనే సంగతి ఆ ఊరోళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. 18 సంవత్సరాలు దేశ విదేశాలు పట్టుపోయి దేశాలు పట్టుపోయి ఎక్కడో తిరిగి వచ్చినాన్ని చదువుకోలేదు అని ఎలా చెప్పగలరు వాళ్ళు? వాళ్ళ కళ్ళ ముందే పుట్టి పెరిగి బ్రతికాడు కాబట్టి ఎక్కడికి పోలేదు కాబట్టి ఇతను బడికెళ్ళలేదు అని వాళ్ళు ఖండితంగా చెప్పగలుగుతున్నారు. కనుక యేసు ఎక్కడికి పోలేదు, ఆయన పుట్టిన దగ్గర నజరేతులుగా ఉన్నాడు అంతే. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.